నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదల కోసం కేటాయించిన గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందించాలంటూ అధికారులకు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నాయకులు. కొరిటపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు. ప్రెసిడెంట్ గా ఘన విజయం సాధించిన గట్టు వెంకటకోటయ్య. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులు. పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్న జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య. 23వ రోజుకు చేరిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ ధర్నా. తాడేపల్లిలో అక్రమ నిర్మాణాలు, చోద్యం చూస్తున్న అధికారులు. నిరుపేదల కోసం కేటాయించిన గృహాలను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ నాయకులు లేళ్లాపిరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పలువురు వైసీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఇవ్వటం జరిగింది, కానీ ఇవాటికి కూడా దాన్ని హ్యాండిల్ చేయకుండా మరి 30,000 రూపాయలు కట్టించుకున్నారు. మళ్ళీ 30,000 కట్టండి, బ్యాంక్ లోన్ శాంక్షన్ కాకపోతే మళ్ళీ కట్టమంటే వాళ్ళు 3 రూపాయలకు 5 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి మళ్ళీ కట్టడం జరిగింది. ఇవాటి వరకు కూడా దాన్ని ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటా మరి డబ్బులన్నీ కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వట్లేదంటే అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారనేది మనకి అందరికీ తెలుస్తూ ఉంది. అలాగే మొన్న సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 11,800 ఇళ్ళు శాంక్షన్ అని చెప్పేసి మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇంకా కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఒక పక్క ప్రభుత్వం ఏమో మాటలు మాత్రం చెప్తూ ఉంది, మేము ఏదో పేదవాళ్ళకి ఇల్లు కడుతున్నాం, అది చేస్తున్నాం కానీ పనికి వచ్చే పని చూస్తుంటే ఏమి జరగట్లేదు. అంటే దీనికి సంబంధించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అప్డేట్గా నేను వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. కానీ మాటలు చెప్తున్నారు, తొందర చేస్తాం ఉన్నా కానీ వీళ్ళు ఎప్పుడు చేస్తారో మాత్రం అర్థం కాని పరిస్థితి. ఒకవేళ చేయకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చి ధర్నా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి అధికారులకు కానీ ప్రభుత్వం కానీ తెలియజేస్తుంది. ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ఉంది, నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో గుడిసెలైనటువంటి రాజ్యాన్ని స్థాపించబోతున్నట్లుగా వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాటలు. ఇవాళ హౌసింగ్ పీడీ గారిని కలవడానికి వస్తే ఈ గారిని కలిసాం. ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి రాజీవ్ గృహకల్పకు సంబంధించినటువంటి ఇళ్ళు ఇవాళ వరకు కూడా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతూ ఉన్నారు? వాస్తవానికి 33,000 రూపాయలు కట్టాల్సి ఉండగా ఆ లబ్ధిదారుల నుంచి 33,000 కాకుండా మరో 30,000 రూపాయలు అదనంగా వసూలు చేసినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఎక్కడా లేదు. గుంటూరు నగరంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు బలవంతంగా మీరు డబ్బులు కడితేనే మీకు ఇళ్ళు వస్తాయని చెప్పి లబ్ధిదారుల దగ్గర, అనేక మంది లబ్ధిదారుల దగ్గర 30,000 రూపాయలు అదనంగా వసూలు చేసినటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా 8 నెలల క్రితం ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఇళ్లని శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇల్లు ఇవ్వబోతున్నామని చెప్పి ఫౌండేషన్ అట్టహాసంగా చేసినటువంటి ఫౌండేషన్ ఇవాళ ఎక్కిరిస్తూ ఉంది. పేదలు నమ్మారు, ప్రభుత్వం ఇండివిజువల్గా ఇళ్ళు ఇస్తుందనే ఆశతో ఉన్నటువంటి ఇళ్లని వెకిలించి పక్కన వేసి బయటికి అద్దెలకు వెళ్ళి ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే 8 నెలల కాలం దాటినా కూడా ఇవాటి వరకు కూడా వాటికి సంబంధించినటువంటి శాంక్షన్లు కూడా అతిగతి లేనటువంటి పరిస్థితులు. ఇవాళ అధికారులు చెబుతూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఇల్లు కావాలంటే ఆ ఇంటి ఓనర్కి ల్యాండ్ ఫోన్ ఉండకూడదట, ఇవాళ ఇల్లు కావాలంటే ఇవాళ 2-వీలర్ ఉండకూడదట, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండకూడదట, ఆటో ఉండకూడదట, ఏ ఒక్కరికి కూడా ఏ సౌకర్యం కూడా లేకపోతేనే ఇవాళ ఇల్లు శాంక్షన్ చేస్తారట. ఏమిటి దౌర్భాగ్యం నడుతూ ఉన్నాం? 250 రూపాయలు కడితే ఇవాళ ఇంటికి ల్యాండ్ ఫోన్ ఇస్తూ ఉన్నారే, పేదవాళ్ళు సెల్ ఫోన్ కొనలేనటువంటి వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఫోన్ ఉపయోగించుకునే పరిస్థితులు ఉంటే ఇవాళ ఆ ఫోన్ 250 రూపాయలు పెట్టుకుంటే కూడా ఇవాళ ఇళ్లను శాంక్షన్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీరు ప్రచారం కోసం ఇళ్ళనిస్తూ ఉన్నారా, లేదా పేదలు నివసించడానికి ఇల్లు ఇస్తా ఉన్నారని ఆలోచన చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని గట్టిగా అడిగినటువంటి పరిస్థితి. కొరటపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ వారు ఎన్నికలు నిర్వహించారు. ప్రెసిడెంట్ పదవికి 4, వైస్ ప్రెసిడెంట్ పదవికి 3, సెక్రటరీ పదవికి 3, ట్రెజరర్ పదవికి మరో 2 బరిలో ఉన్నారు.
కొరటపాడు ప్రాడిపేట నగరాలు అరండల్పేట నుండి సుమారు 600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం 21 ఓట్ల తేడాతో పెద్ది శివరాం ప్రసాద్పై గట్టు వెంకటకోటయ్య ప్రెసిడెంట్గా ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ 1గా వెన్నా శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ 2గా సత్యనారాయణ గెలిచారు. కార్యదర్శిగా కిలారి ఆదినారాయణ అనుమూలు 7 కొండలపై 31 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే ట్రెజరర్గా పెద్ద శ్రీనివాసరెడ్డి 51 ఓట్ల తేడాతో గళ్ల గురుపదం నాయుడుపై గెలిచారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గట్టు వెంకటకోటయ్య మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించి ట్రాక్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా పోటీ చేసిన గట్టు వెంకటకోటయ్య, నేను ఈ ట్యాంక్ బండిని ఆ ఎత్తు పల్లం లేకుండా సరిచేయుట, వాకర్స్కి 2 నీళ్లు, వాటర్ ఒకటి, లైట్లు అన్నీ వెలిగించుట రోజు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నేను ఉండగలను. నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న ఖయ్యంబాయ్ చిత్రం షూటింగ్ సోమవారం మంగళగిరి పట్టణంలో జరిగింది. స్థానిక RRR బార్ అండ్ రెస్టారెంట్లో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఎమ్మెల్యే తమ్ముడు బార్లో మద్యం సేవిస్తుండగా నయీం తన అనుచరులతో వచ్చి దాడి చేసిన సన్నివేశాన్ని షూట్ చేశారు. ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ నయీం పాత్రను చిత్ర నిర్మాత కట్టా రాంబాబు పోషిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐసిసిటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మంగళగిరి పురపాలక సంఘం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు పెద్దపీటున నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ ఏరియా బాధ్యులు అన్నవరపు ప్రభాకర్, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి హనుమంతరావులు మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం పట్ల పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమ్మెకాలపు జీతాలు పెంచాలని, 151 జీవోను తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న 279 జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. సేవ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మరి పట్టణాన్ని పరిశుద్ధంగా పరిశుభ్రంగా ఉంచడానికి తమ యొక్క ఆరోగ్యాలను సైతం లెక్క చేయకోకుండా అనారోగ్య ఫాలవుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మరి ఎండలో ఎండయి, వానలో వానయి, మురుకులో మురికైపోయి పట్టణాన్ని శుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వీరికి అందాల్సినటువంటి సంక్షేమం అందకుండా ఈ ప్రభుత్వ పాలకులు కానీ అధికారులు కానీ వీరిని నిర్లక్ష్యం చేయడం కాదని చెప్పుకోవచ్చు. మరి కార్మికులు సాధించుకున్నటువంటి సీఎల్లో వాళ్ళ సీఎల్ తీసుకోవడం వాళ్ళ హక్కు, మరి హక్కులు కూడా కాకుండా మరి అధికారులు మరి ప్రత్యందాలేశారని ఇక్కడ ఊహిస్తున్నారు. కార్మికులు బానిసలుగా చూస్తున్నారు. ఈ బానిసత్వం ఇంకా పోవాలి. మనం ఇంకా తెల్లదొరల రాజ్యంలో లేవు, నల్లదొరల రాజ్యంలో చెప్పి గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో తగిన పనికి తగిన వేతనం చేయాలని చెప్పేసి ఏఐసిసిటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన చేపడుతుంది. ఈ ఆందోళన భాగంగా భవిష్యత్తులో మంగళగిరిలో కూడా ఈ ఆందోళన చేసి కార్మిక హక్కుల కోసం ఏఐసిసిటి పోరాడుతుంది, పోరాటంలో ముందుంటుందని చెప్పి తెలియజేసుకోవటం, వీళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమాన్ని వెంటనే అందజేయాలని చెప్పేసి మరి గతంలో కాంట్రాక్ట్ మారిపోయినా కానీ అక్కడి నుంచి రావాల్సినటువంటి సబ్బులు కానీ, నూనెలు కానీ, లేకపోతే చెప్పులు కానీ, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చలేని సమస్యల్లో మరి అధికారులు ఉన్నారంటే మరి ఒక విధంగా వీళ్ళ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలపై ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉపాధి పథకం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జెడ్బీకి సంబంధించి జన్మభూమి మీకోసం పథకాల్లో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రానున్న నూతన సంవత్సరంలో చేయవలసిన పనులపై జిల్లాలోని 53 మండలాల ఎంపీడీఓలకు సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ అంశాలపైన సమీక్ష చేసేందుకు జిల్లాలోని 57 మండలాల నుంచి ఎంపీడీఓస్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా రాబోయే జన్మభూమి కార్యక్రమానికి సంబంధించినటువంటి పెండింగ్ అప్లికేషన్లు, అలాగే మీకోసం నాటి పెండింగ్ అప్లికేషన్లు, అలాగే జన్మభూమి సంబంధించినటువంటి మన కార్యాచరణ నుంచి రూపొందించడం చేయడం కోసం, అలాగే జిల్లా పరిషత్లో ఉన్న పెండింగ్ ఐటమ్స్ చూసుకోవడం, దాంతోపాటుగా మరి ODFకు సంబంధించినటువంటి ప్రగతిని కూడా ఈ రోజున మన SCRWS గారు కూడా వచ్చారు. ODFకు సంబంధించి December 31st లోపల ఉన్న గ్రామాలని మనం 100% చేయాల్సి ఉంది. అవి అలాగే దోమపీడి గారికి సంబంధించినటువంటి NRGS కార్యక్రమాలు, అలాగే DRDIకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి DPO గారు, వీరందరూ కూడా వచ్చి ఈ ప్రతి ఎవరి సబ్జెక్టు వాళ్ళు ప్రతిదీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 31 డిసెంబర్ వస్తుంది కనుక ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పెండింగ్లన్నీ కూడా
క్లోజ్ చేయించడానికి వీలుగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని మోడీ నిర్ణయం వల్ల ప్రజలు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని, అనుకున్నంత స్థాయిలో డబ్బు బ్యాంకులకు చేరలేదని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్యులు 2,000 రూపాయలకు చిల్లర దొరకక పడుతున్న బాధలు వర్ణనాతీతమని, కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లావాదేవీలు జరగక ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు కూడా నిలిచిపోతున్నాయని అన్నారు. ఆర్బీఐ చిన్న నోట్ల ముద్రణను వేగవంతం చేసి ప్రజలు పడుతున్న కష్టాల నుండి విముక్తి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8వ తారీఖున 500 రూపాయల నోటు రద్దు చేయటం ఆహ్వానంతక విషయమైనప్పటికీ కూడా 125 కోట్ల మంది జనాభా అంతా కూడా దాదాపుగా బ్యాంకుల దగ్గర కానీ ఏటీఎం దగ్గర కానీ ఇబ్బంది పడుతూ జీవనం సాగించేదానికి చాలా ఇబ్బందికరంగా చిల్లర నోట్ల కష్టాలకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అయితే మ్యాక్సిమం మినిమం కూడా ప్రధానమంత్రి ఆశించినట్టుగా 500 రూపాయల నోట్లన్నీ కూడా బ్యాంకులో జమ అయ్యాయి. ఈ కొద్దిపాటు మొత్తం తప్ప మిగతా అన్నీ కూడా సాధ్యవంతులు జమ అయినప్పటికీ కూడా దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఈ 2 నెలల మంచి కూడా ప్రజానీకం డిపాజిట్ చేసిన డబ్బులకి 2 లక్షల కోట్ల రూపాయలు వడ్డీదండగా ప్రజలు భరించాల్సిన అవసరం ఏర్పడింది. అదే కాకుండా నిత్యం కూడా జీవనం సాగించడానికి అవసరమైన వస్తువులు కూడా కొనాలి అంటే చిల్లర మార్పిడి లేక 2,000 రూపాయల నోటు తీసుకెళ్తేనేమో అక్కడ మారే పరిస్థితి లేదు. 100 రూపాయల నోటు కానీ 50 రూపాయల నోటు కానీ బ్యాంకులో విలువగా దొరికే పరిస్థితి లేదు. 500 రూపాయల నోట్లేమో ఎక్కడ మరి అగుపడే పరిస్థితి కాని రావట్లేదు. దీనివల్ల చిల్లర వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ వ్యాపారాలు పూర్తిగా కోల్పోయి కనీసం అద్దె కట్టే పరిస్థితులు లేని పరిస్థితుల్లో కొన్ని వ్యాపారాలు ఉంటే చిన్న చిన్న బండ్లు కానీ హాకర్స్ లాంటి వాళ్ళు చేసుకున్న వ్యాపారానికి చిల్లర లేని కొరత వల్ల వాళ్ళు కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. కార్మికులైతే డబ్బుల కోసం క్యూలో నడబడి రోజుకు రావాల్సిన 500 రూపాయలు డబ్బుల్లో వచ్చే పరిస్థితి లేక వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. ఇన్నిటికి మించి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి డబ్బులు కొరత వల్ల బ్యాంకులో డ్రా చేసే అవకాశం లేకపోవటం వల్ల వస్తు మార్పిడి చేసుకునేటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి వస్తువులు కొనడంలో వ్యాపార వర్గాలు కొంచెం వెనుక చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్లో జరిగిన డైలివర్ జేసీ కార్యక్రమంలో వచ్చిన విన్నపాలకు సానుకూలంగా స్పందించిన జేసీ కృతికా శుక్లా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తుళ్లూరుకు చెందిన రాజశేఖర్ ఆక్రమణకు గురైన తన స్థలం గురించి ఫిర్యాదు చేయగా, మాచర్లకు చెందిన రాజు మండల ఆఫీసులో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సర్వే నంబర్ కూడా చెప్పయ్యా. సర్వే నంబర్ 48/2A3. గుంటూరులో స్టేడియం రోడ్డులో గల మాయాబజార్ సెంటర్లో చికెన్ హట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. రెస్టారెంట్ సిబ్బంది అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ, తమ రెస్టారెంట్లో చైనీస్, తందూరి, ఇండియన్ వెరైటీలలో క్వాలిటీ ఫుడ్ అందిస్తామని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, షౌకత్ పాల్గొన్నట్లు అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈరోజు గుంటూరులో స్టేడియం రోడ్ మాయాబజార్ సెంటర్లో చికెన్ హట్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ని మన మంత్రి గారు పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే వన్ టౌన్ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి గారు, హిదాయత్ గారు, షౌకత్ గారు,
అలాగా అనేక మంది నేతల్ని మేము ఆహ్వానించి రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్యామిలీ రెస్టారెంటు మన చైనీస్ ఐటము, తందూర్ ఐటమ్, ఇండియను, గ్రిల్ చికెను, అలాగే ప్రజలందరికీ మేము క్వాలిటీ క్వాంటిటీ ఫుడ్ అందిస్తామని అందరికీ అందరు ప్రజలు మాకు అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి.